హలో అండి, నేను అరుణానందగిరి. చాలా పిట్టలు వచ్చినాయి ఇప్పుడే మన చెట్టు మీదకి. అక్కడ ఉన్న నైవేద్యం తినే పిట్టలు కూడా చెట్టు మీదకి వచ్చినాయి, ఇప్పుడే వెళ్ళినాయి. ఇక్కడ చెట్టు మీద అయితే రెండు మూడు ఉన్నాయి, బాగా ఆడుకుంటుంది. అప్పుడు మూడు నాలుగు ఉన్నాయి. పొద్దున్న లేచినామంటే ఇంకా పక్షులని చూడమే నా పని. ఇంకో రకమైన పిట్ట చూడండి, వెరైటీ ఉంది. ఇది ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. అక్కడ కూడా ఒకటి ఉంది ట్రైన్. ఎన్ని పిట్టలు ఉన్నాయి చూడండి, నాలుగైదు పిట్టలు, ఇంకెక్కువనే ఉన్నాయి. చాలా పక్షులు ఉన్నాయి ఈరోజు, ప్రతిరోజు ఉంటాయి కాకపోతే ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చూస్తున్నాం. ఇంకొకటి వచ్చింది, రకరకాల పక్షులు ఇంకా అంతే. ఇక ఇక్కడ టవర్ మీద కాకులు ఉన్నాయి ఈరోజు అయితే. ఇక రామచిలుకలు రాలేదు, రామచిలుకలు కొంచెం ఎండ అయిన తర్వాత వస్తాయి. పైన ఆడుకుంటా ఉన్నాయి పక్షులు. ఈరోజు అయితే మార్నింగ్ లేచుడితోటే ఈ చెట్టు మీద చాలా పిట్టలు ఉన్నాయి. అక్కడ జామ చెట్టు మీద చూడండి, ఎండకు పూలే వస్తలేవు అసలు. ఈ బ్లూ ఫ్లవర్సే మంచి వస్తున్నాయి. ఇక పాలు పెట్టుకున్నాం, ఇక బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాలి. తెల్లవారిందంటే బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇంకా ఈరోజు మండే, మరి మండే రోజు మన పూజ సంపూర్ణమైంది. ఇంకా బయటకు వెళ్దాం. కూడా పెట్టుకున్నాం, మరి వెయిట్ చేద్దాం 5 మినిట్స్. ఇక ఈరోజు అయితే ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసిన, ఇంకేం చూపించలేదు. ఇక ఇప్పుడైతే మా వారికి సర్వ్ చేస్తున్నాం. మరి ఇంకా నీళ్ళు ఉన్న మనకు మామిడికాయ పచ్చడి ఉంది కదా,
ఇంకా పచ్చడి చెట్టు అయితే సూపర్ ఉంటుంది. నేను అరుణ దగ్గర ఇక ఈరోజైతే మరి మన వంట గంగవాల కూర పప్పు వేస్తున్నా, కందిపప్పులు వేసేస్తున్నా. కందిపప్పులు వేసినప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది, పెసరపప్పులు వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. ఈరోజైతే మనం కందిపప్పులు వేసుకుందాం. ఇక ఇప్పుడు దాకా కరెంట్ లేదు, కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ బయట రిపేర్ జరుగుతుంది. ఇక అక్కడికి ఇంట్లోకి తిరుక్కుంటా ఉన్నా. ఇక్కడ మనకు స్టవ్ దగ్గర చీకటి ఉంటుంది కరెంట్ లేకుంటే. ఇక సరే మరి కరెంట్ వచ్చింది కాబట్టి ఇంక అన్ని పనులు స్టార్ట్ చేయాలి. వాషింగ్ మిషన్ స్టార్ట్ చేయాలి, వాటర్ ప్యూరిఫైయర్ నడుస్తుంది. ఇక రైస్ వేటిన ఆల్రెడీ నేను అక్కడ కూర్చుండి మన ఎడిటింగ్ చేస్తున్నా వీడియోస్. ఇక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ రైసు పప్పు ఉడుకుతుంది కాబట్టి ఇక ఆ పని చేస్తుంది. అయితే ఇక్కడ ఆకుకూరను 3 సార్లు కంపల్సరీ కడగాలి, చాలా మట్టి ఉంటుంది. ఇక ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక ఇన్ జనరల్ ప్రత్యేకించి ఏం చేయించా, ఆ పెసరపప్పుకు బదులు కందిపప్పు. ఈరోజు ఎందుకో షూట్ చేయాలని ఓపిక కూడా లేదు, అట్లా కూడా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కసారికి 2 సార్లు రిపీట్గా చేసైనా చూపించాలనిపిస్తే ఒక్కొక్కసారి మన ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించేది. ఈ వేసిన షీటు ఇది కొంచెం కన్వీనియంట్గా లేదు నాకు, కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ అంతా బాగాలేదని వేసుడైంది. సరే మొత్తానికి ఇది చూసుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నాం. మరి జనరల్గా ఎప్పుడు పనే ఉంటుంది మన ఫ్రీ అంటే హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉంటారని అనిపిస్తాయి కదా, లేకపోతే ఖాళీగా ఏమి ఉండరు, ఎప్పటికి పని ఉంటుంది చేసేవాళ్ళకు. అట్లా రైస్ అయినట్టే నాకు ఈరోజు అయితే సింపుల్ లంచే, ఎందుకంటే నిన్న కొంచెం హెవీ తింటే ఈరోజు సింపుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక పప్పు చారు చేసి సల్ల చేస్తా అంతే. ఇక ఈ పప్పు మనకు మామిడికాయ చట్నీ పప్పు సూపర్ ఉంటుంది, కొత్త మామిడికాయ పచ్చడి ఉంది కదా దాంతో సూపర్ ఉంటుంది. ఇక సల్ల ఒకటి తాగడానికి ఉంటే సరిపోతుంది. ఇది విషయం. మరి అసలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం కూడా టైం రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే కరెంటు వచ్చుకుంటూ పోయింది. ఇక వాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు మన ఇంటి ముందేనే ఉంది కదా ట్రాన్స్ఫర్, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. మరి ఉన్నా ఒకసారి ఒకసారి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు మనకు రాదు. అట్లా ఇక ఇప్పుడు దీనిలా కొద్దిగా ఉప్పు కారం ఇద్దాం. దీనిలా మిరపొడి తగినంత వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేస్తాం ఇప్పుడు. అయితే ఇందులో నేను కొత్తిమీర ఆల్రెడీ వాటితోటే కట్ చేసినా, మీకు ఏర్పడలేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఒకటి, తర్వాత చింతపండు. ఇక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి కింద. దీన్ని ఏం చేయొద్దు, మూత పెట్టించాలి. మూత పెట్టిస్తే ఇక ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పోపేసుకోవడమే. ఇందులో ఏం చేయొద్దు ఇంకా, ఇక పాతకాలంలో అయితే పప్పు గుత్తితోటి అనేటోళ్ళు కానీ ఇప్పుడు మనం అట్లానే అవసరం లేదు, ఉడికిపోతుంది అటీనే. అట్లానే అవసరం లేకుండానే మనకు ఉడికిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు ముద్దలా ఉడికేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా పెడదాం మన రైస్ కూడా అయింది, బంద్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి 5 మినిట్స్ తర్వాత మన పప్పు పరిస్థితి ఇట్లా ఉంది, ఇట్లా అనాలి. అంతకుముందు అయితేనేమో పప్పు గుత్తితోటి అనేటోళ్ళు అంతేమీ అవసరం లేదు, ఇప్పుడు పప్పు మెత్త ఉడికిపోతుంది కాబట్టి ఇక ఇట్లా అనుకొని మనం పోపేసుకొని ఇక పాపడ అసలు అన్నీ మనకి ఏదేది నచ్చుతుందో అన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంచెం చిక్క అవుతుంది, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈరోజు సోమవారం, ఇది కొల్లేదా. నేనైతే వంట చేస్తున్నా, దీన్ని అరపులేని బయటకు వచ్చిన ఇక అరటిపండు పెట్టినాం. ఇక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం, మరి మళ్ళీ వంట చేయాలి, కంప్లీట్ చేసేద్దాం వంట. గంగవాల కూరలో పోపేస్తున్నా, కంపల్సరీ ఇట్లనే వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసిన, అది మంచి బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తర్వాత లాస్ట్కు కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసి మనం పప్పులు వేసుకుంటూ సరిపోతాయి. సల్ల చేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చిన ఇక
ఇంకా పాపడా ఒకటి వేసుకుందాం. ఇక వేరే వర్క్ ఉంది, మనకు వాషింగ్ మిషన్ నడుస్తుంది ఇక, అందుకే నేను ఇంకా పప్పు చాలాసార్లు వేసుకుంటున్నాం కదా, ఇక టోటల్గా వేయించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మాత్రం నెల రోజుల కింద చూసిన వాళ్ళు ఇవాళ చూస్తారనే నమ్మకం లేదు, మళ్ళీ వాళ్ళు రిపీట్గా చేసుకొని నెల కిందది చూస్తారనే నమ్మకం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అట్లా అప్పుడప్పుడు డైలీ రొటీన్ బ్లాగ్స్ కాబట్టి చూపించవచ్చు. ఎందుకంటే మనం జీవితంలో ఎన్నోసార్లు ఒకటే కూరని వండుకుంటాం కదా, వారానికి ఒకసారి 10-15 రోజులకు నెలకొకసారి అట్లా వండుతూనే ఉంటాం కాబట్టి ఇక మొత్తం కాకుండా కొంచెం అప్పుడప్పుడు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక ఇండ్ లేచి స్టవ్ మీద పెడతా. ఇక్కడ చూడండి, మనం పోపు అంతా రెడీ అయింది కదా, కరివేపాకు కూడా వేసినాం. ఇది శనగ పిండి. ఇట్లా వేస్తే పోపు ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఎప్పుడో ఒక రకంగా ట్రై చేయద్దు కదా, అట్లా ఇట్లా కూడా ఒకసారి చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. వేసి మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి స్టవ్ బంద్ చేయాలి, 1 నిమిషం వేడి చేసి బంద్ చేయాలి. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. ఇట్లా చేయడం వల్ల కూర టేస్ట్ ఉంటుంది, చిక్కగా మారుతుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. 1 నిమిషం తర్వాత ఇంట్లో తయారు చేసిన వడియాలు చేస్తున్నా. ఇక పప్పు, పప్పుచారు ఇట్లాంటివి ఉంటే, వడియాలు ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే ఇట్లా పాపడాలు చేయడానికే వాడతా. ఇక అంతే, మన వడియాలు అయినాయి. ఇవి మిల్లెట్ పాపడు. ఇక సింపుల్ లంచ్, ఇక గంగవల్లి కూర పప్పు, తర్వాత మామిడికాయ పచ్చడి, సల్లా, ఇది మన లంచ్ ఈరోజు. ఇక చాలా పనులు చేసుకుంటూ చేసుకుంటూ మరి వంట అయితే చేసినా. ఇక ఇప్పుడు లంచ్ చేసేద్దాం. అరుణానంద గారి ఇక ఈరోజు మరి మ్యాంగో జ్యూస్ చేసుకుందాం. 4-5 రోజులు అయింది తాగ, ఇక ఈరోజు కొంచెం తాగాలనిపిస్తుంది, చేద్దాం. కొన్ని ఒకసారి దింపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దింపితే అయిపోతుంది అంతే. ఇంకా దీనిలో ఏం యాడ్ చేయా, కొద్దిగా చక్కెర వేసిన అంతే. ఇవాళ ఎక్కువ జ్యూస్ లాగా కూడా కాదు, ఒక స్మూతీ అనుకోవచ్చు, అట్లా అట్లా వేసిన అంతే. వాటర్ కూడా ఎక్కువ వేయలే మన అయితే. ఇక ఇప్పుడు మరి మ్యాంగో జ్యూస్ తాగుతా. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, జ్యూస్ అనేకంటే స్మూతీ లాగా అయిపోయింది, చిక్కగా ఉంది. ఇక నేను మొత్తం తాగేస్తాం. మరి బయట రామచిలుకలు అరుపులు వినిపిస్తున్నాయి. హలో అండి, నేను అరుణానంద గారి. రామచిలుకలు బాగా అరుస్తున్నాయి కానీ కనిపిస్తలేవు వచ్చిన. ఇలా మార్నింగ్ కూడా ఎక్కువ చూడలే, అందుకే చూసినట్టుంటుందని వచ్చిన. ఇప్పుడైతే సాయంత్రం 5 అవుతుంది, నేను పార్లర్కి వెళ్ళడానికి రెడీ అయినా. ఇప్పుడైతే పార్లర్కి వెళ్దాం, నైట్లో మళ్ళీ వెళ్దాం. ఇక ఇప్పుడైతే రాత్రి 8:30 అయిపోయినట్టుంది. నేను పార్లర్ నుండి వచ్చినాక ఫ్రెష్ అయ్యి ఈరోజు అయితే అట్లు మామిడి పండ్ల రసం చేసిన. ఈరోజు మండే, నైట్లో నేనైతే భోజనం చేయా. ఇక అట్లు చేసిన, ఇక అందరం తింటాం. సరే ఇంకా ఇంట్లో ఒక ఇలాచి కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకొని ఒక బౌల్ వేసుకొని అట్లా తోడి తింటే చాలా బాగుంటుంది కర్రీకి బదులుగా. కర్రీ తోడి తినాలనుకుంటే మనకు పప్పు కూడా ఉంది. మరి ఈరోజు మనకు మార్నింగ్ 7కు స్టార్ట్ అయిన రొటీన్ ఇప్పుడు నైట్లో 9 అవుతుంది. పాలు కూడా తోడేయడానికి వేడి చేస్తున్నా. నైట్లో 9కు మరి మన ఇక్కడితోటి ఈ రొటీన్ను స్టాప్ చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు అయితే బాయ్.